బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఐరన్ ఎక్కువగా ఉండి ఎనిమియాను దూరం చేసే 2 హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అండ్ రీసెంట్గా నన్ను చాలామంది కామన్గా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అమ్మ పాఠశాలలో మీరు షాపింగ్ హాల్ వీడియోస్ ఎందుకు ఎక్కువగా చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడంతో పాటు బ్యూటిఫుల్ శారీ అండ్ కలర్ఫుల్ జ్యువెలరీ చూపించడంతో పాటు ఈ బ్లౌజ్ డీటెయిల్స్ కూడా చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారండి. అవి కూడా షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్లో నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నాను, కాబట్టి వ్లాగ్ని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా అండ్ వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ఈ శారీని నా కోసం స్పెషల్గా హాస్విక్ కలెక్షన్ వాళ్ళు పంపించారండి. శారీ అనేది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే రెగ్యులర్గా మనం టిష్యూ శారీస్ చూస్తూ ఉంటాం, ప్లెయిన్గా ఉంటాయి. బట్ ఈ యొక్క శారీ ఏంటంటే గోల్డ్ టిష్యూ శారీ అండి. దాని మీద ప్లెయిన్గా ఉండకుండా మీరు చూస్తున్నట్టు కలర్ఫుల్ ప్రింట్ ఉంటుంది, అది కూడా ప్యారెట్స్ ప్రింట్ అనమాట. దానిలో బర్డ్స్ ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, కాబట్టి నాకు ఈ శారీ చాలా బాగా నచ్చేసింది. స్పెషల్గా చాలా లైట్ వెయిట్గా ఉంది. నేను ఈ యొక్క శారీ నేను కట్టుకుని ఆల్మోస్ట్ 5 to 6 hours అవుతుందండి. చాలా కంఫర్టబుల్గా ఉంది, కొంచెం కూడా రఫ్గా అనిపించడం కానీ చిరాగ్గా అనిపించడం కానీ అస్సలు లేదు. పళ్ళు పాటలో ఏంటంటే మనకి ఇలా టాజల్స్ ఉంటాయన్నమాట, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ప్యారెట్స్ అనేవి ఉంటాయి. ఎంత అందంగా ఉంది కదండి చీర అయితే. పింక్ కలర్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట, ఇలా పింక్ కలర్ సారీ బార్డర్ ఓవరాల్గా శారీ అంతా రన్ అవుతుంది. సరిగా మనకి మీకు ఏదైనా స్పెషల్ ఫంక్షన్ కానీ మ్యారేజెస్ టైంలో ఇటువంటి శారీస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ఆల్ ఇన్ వన్ లేడీస్కి సంబంధించి అన్ని రకాల ఐటమ్స్ రీజనబుల్ ప్రైస్కే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ టిష్యూ పింక్తో మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి. బ్లౌజ్ లెంత్ కూడా చాలా ఎక్కువలోనే ఉందండి, సో 80+ points ఉండొచ్చు. బ్యూటిఫుల్ జ్యువెలరీ కూడా పంపించారండి. ఇదేంటంటే మ్యాట్ ఫినిషింగ్ చోకర్ అనమాట. ఇక్కడ మనకి బిగ్ లాకెట్ వస్తుందండి, ఆ లాకెట్ కింద చిన్న ముత్యాలు అనేవి ప్రొవైడ్ చేశారు. ఈ లాకెట్ ఇలా హ్యాంగింగ్లా ఉంటుందన్నమాట. ఈ శారీ మీదకు వేసుకుంటే సేమ్ కలిసిపోతుందని చెప్పి నేను వేరే చోకర్ పెట్టుకున్నాను. ఈ సెట్ నేను మీషోలో ఆర్డర్ ప్లేస్ చేశాను, కోడ్ కావాలని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ లాకెట్లు ఏదైతే డిజైన్ యూస్ చేశారో సేమ్ డిజైన్తో ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట, చాలా బాగుంది. గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో అట్లు లేదా దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. గోధుమ పిండి బెల్లం అట్లు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది, కాబట్టి ఇక్కడ నేను ఆర్గానిక్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. రెగ్యులర్గా మీరు యూజ్ చేసే ఏ గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. స్వీట్ ఐటమ్ కాబట్టి డైజెషన్ బాగుండటం కోసం, ఫ్లేవర్ కూడా బాగుండటం కోసం ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. దాంట్లో చిటికెడంత ఉప్పు వేసేసి 2 cups గోధుమ పిండికి 1 cup బెల్లం సిరప్ యాడ్ చేస్తున్నానండి. బెల్లం సిరప్ని ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో బెల్లం సిరప్ అండ్ గోధుమ పిండి, మనం తీసుకున్న గోధుమ పిండి అంతా బాగా కలిసేటట్టు కంప్లీట్గా కలుపుకోవాలి. వస్తూ జనరల్గా మనకి దోశల పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. బెల్లం ఎంత కలుపుకోవాలి అనేది మీ స్వీట్ టేస్ట్ ఆధారంగా ఆధారపడి ఉంటుంది. మీ స్వీట్ టేస్ట్ ఆధారంగా బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇంకా కావాలన్నా మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ బదులు. సో వాటర్ బాగా వాటర్ గోధుమ పిండి బాగా కలిసిపోయిన తర్వాత దోశల పిండిలాగా మనకు కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ అయిపోయాక దాంట్లో పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. కొబ్బరి వేస్తే టేస్ట్ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ కొబ్బరి తగిలినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి తినడానికి. సో కొబ్బరి తురుము కూడా వేసేసి బాగా కలుపుకొని కనీసం దీని ఒక అరగంట అయినా బాగా నాననివ్వాలి. అలా నానితే బెల్లం గోధుమ పిండి మనం వేసిన పదార్థాలన్నీ బాగా కలిసి టేస్ట్ బాగుంటుంది. అరగంట తర్వాత మీకు పిండి బాగా దగ్గర పడిపోయింది అనిపిస్తే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన దోశల పిండి మాదిరి కన్సిస్టెన్సీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశల్ని స్పెషల్గా నెయ్యితో కాల్చుకొని తింటేనే చాలా బాగుంటాయి. పెనం మీద నెయ్యి వేసేసి దోశలు మనం రెగ్యులర్గా ఏ విధంగా వేసుకుంటామో అలాగే సన్నంగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మరీ దల్సరిగా కాకుండా సన్నంగా వేసుకుంటే క్రిస్పీగా తినడానికి బాగుంటాయి. రెగ్యులర్గా మనం ఐరన్ వాటి మీద కనుక కుక్ చేస్తే ఏంటంటే మనం తిన్న ఫుడ్కి ఐరన్ అనేది లభిస్తుందండి. ఐరన్ కడాయి కానీ లేదంటే దోశల పెనం కానీ ఐరన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా
దోశలు మనం ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా ఒక సైడ్ కుక్ అయిపోయాక ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఈ దోశలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అనే వస్తాయి అన్నమాట రెగ్యులర్గా మనం తినే దోశలకి. ఈ దోశలకి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉండటంతో పాటు డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయండి. పాలిచ్చే తల్లులు, పిల్లలు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అండి. గోధుమలో మనకి ఫైబర్ ఉంటుంది, బల్లల్లో మనకి రిచ్గా ఐరన్ ఉంటుంది. సో ఇది చాలా హెల్దీ దోశలు, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు, లంచ్ టైంలో, డిన్నర్ టైంలో, లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కింద కూడా ఈ యొక్క దోశలు మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. నేను చాలామంది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్, మీరు అమ్మ పాఠశాలలో షాపింగ్ హాల్ వీడియోస్ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? ఆల్రెడీ క్వశ్చన్కి నేను ఒక Q&A వీడియోలో ఆన్సర్ చెప్పాను, బట్ మళ్ళీ రెగ్యులర్గా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఆన్సర్ చెప్తాను. 9 మంత్స్ బ్యాక్ ఏంటంటే యూట్యూబ్లో ఒక రూల్ తీసుకొచ్చారండి, అదేంటంటే మేడ్ ఫర్ కిడ్ క్యాటగిరీ అని చెప్పి ఒక కొత్త రూల్ తీసుకొచ్చారనమాట. ఇంతకు ముందు లేదు, మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు లేదు, రీసెంట్గానే ఆ రూల్ తీసుకొచ్చారు. సో ఆ యొక్క క్యాటగిరీలో అంటే పిల్లలకు సంబంధించి వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేడ్ ఫర్ కిడ్ క్యాటగిరీలోకి వెళ్ళిపోతాయి. అలా కనుక ఛానల్ మేడ్ ఫర్ కిడ్ క్యాటగిరీలోకి వెళ్ళిపోతే కమెంట్స్ అనేవి డిజేబుల్ అయిపోతాయి, రెవెన్యూ కూడా ఏమీ రాదు. వాయిస్కి సంబంధించి రివ్యూస్ చాలా వీడియోస్ చేస్తున్నాను, ఆ వీడియోస్ అన్నీ మేడ్ ఫర్ కిడ్ క్యాటగిరీలోకి వెళ్ళిపోయాయి. దానికి సంబంధించి రెవెన్యూ ఆగిపోవడంతో పాటు కమెంట్స్ కూడా క్లోజ్ అయిపోయి, మీరు కావాలంటే పాత వీడియోస్ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. నాకు తెలిసిన టెక్నికల్ వాళ్ళని నేను కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ వేయండి. అంటే మీకు ఏదైతే టాపిక్ ఇంట్రెస్ట్ ఉందో మిక్స్డ్ కంటెంట్ వేయడం వల్ల ఏంటంటే ఇక మేడ్ ఫర్ కిడ్ క్యాటగిరీ నుంచి కొంచెం మనం అవుట్ అవ్వచ్చు అని చెప్పారనమాట. సో నాకు కిడ్స్కి సంబంధించిన తర్వాత సెకండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే షాపింగ్ హాల్. కిడ్స్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తే ఒకటి షాపింగ్ హాల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరొక రెసిపీ చూసేద్దాం. అదేంటంటే లివర్ ఫ్రై కిడ్స్ కోసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. లివర్ ఫ్రై తయారీ కోసం లివర్ని ముందుగానే మంచినీటితో 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకున్నానండి. దాని మీద ఉన్న బ్లడ్ అంతా బాగా పోయేంత వరకు శుభ్రపరచుకున్న తర్వాత దాంట్లో చిటికెడు ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ నా బేబీ కోసం నేను ప్రిపేర్ చేస్తాను కాబట్టి జస్ట్ ఇది మరీ ఘాటుగా ఉంటే తిందు, అందుకే నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేయట్లేదు. మీకోసం మీరు ప్రిపేర్ చేసుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. మీ బేబీ యొక్క టేస్ట్ ఆధారంగా ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ బాగా లివర్కి పట్టట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక గంట సేపు అయినా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక గంట సేపు తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలండి. దానికోసం ఒక బాండీలో నూనె వేసి, నూనె కొంచెం మరిగాక మ్యారినేట్ చేసుకున్న లివర్ని వేసేసి మూత ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకంటే ఆయిల్లో లివర్ వేసినప్పుడు దాంట్లోంచి బాగా చిటపట్లాడి ఆయిల్ మన మీదకి తుల్లే ప్రమాదాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి లివర్ ఫ్రై చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఫ్రై చేసే గిన్నె మీద మూతను పెట్టుకోండి. దీన్ని నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తేనే మంచిది, లేదంటే అడుగు అంటేసే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా మీరు లివర్ ఫ్రై చేసినప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మీరు స్టవ్ ఫ్లేమ్ హైలో పెడితే మాడిపోయి టేస్ట్ అంతా చేదుగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అయినంత వరకు మూత పెట్టుకొని చేసుకోండి. సో మూత తీసి మధ్య మధ్యలో మూతను తీస్తూ ఇంకొక వైపు టర్న్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి మొత్తం అంతా మనకి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనం రైస్లో కలుపుకోవాలి. 2 ఇయర్స్ అబో బేబీస్కి కనుక దీన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని బాగా మెత్తగా కలిపేసుకోవాలండి. దాంట్లో ఈ తయారు చేసిన లివర్ ఫ్రై కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లివర్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మనం చేతితోనే చక్కగా మ్యాష్ చేసుకోవచ్చు. మీరు మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఇదంతా బాగా గట్టి పడిపోతుంది, అప్పుడు మనకి అన్నంలో కలపడం కష్టం అవుతుంది. అన్నంలో మనం తయారు చేసిన లివర్ ఫ్రై కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో రసం వేస్తే జనరల్గా మనకి లివర్లో కొంచెం చిన్న చేద్దాన వస్తుంది కదా, అలా తగిలితే పిల్లలు తినరు. దానికోసం మనం కొంచెం రసం యాడ్ చేసామనుకోండి, రసం మనకి కొంచెం పుల్లగా, రసంలో జనరల్గా మనం బలం యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తీయగా, ఈ టేస్ట్ అనేది పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. సో నేనైతే నా బేబీకి ఈ విధంగానే రసం యాడ్ చేసేసి కలిపేసి పెట్టేస్తాను. నేనైతే వారానికి 2 సార్లు నా బేబీకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడతాను.
తను చాలా లైక్ చేస్తుందండి. లివర్లో మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ రెసిపీని 2 ఇయర్స్ అబౌవ్ బేబీస్కి ఇప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. హన్స్విక్ కలెక్షన్ వాళ్ళ దగ్గర బ్లౌజెస్ మీద మగ్గం వర్క్ డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మీకు నచ్చిన మోడల్ మీరు మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను వేసుకున్న ఈ పింక్ మగ్గం వర్క్ బ్లౌజ్ గురించి చాలాసార్లు అడిగారండి. ఈ బ్లౌజ్ నేను అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేశాను. ఈ క్లాత్ మీద ఫుల్గా వర్క్ చేసి వస్తుందన్నమాట. ఫుల్గా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఈ హ్యాండ్స్ ఫుల్గా మనకి వర్క్ వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి వర్క్ వస్తుంది అన్నమాట. ఇందులో యూజ్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో అది హాఫ్ పట్టు, 2 మీటర్స్ క్లాత్ మీద ఫుల్గా వాళ్ళే వర్క్ చేసి పంపించేస్తారు. సో మన సైజ్ ఆధారంగా మనం దీన్ని స్టిచ్ చేసేసుకోవటమే. సో రీజనబుల్ ప్రైస్ అనిపించి ఆర్డర్ చేశాను. నచ్చితే ఉంచుకుందాం, లేదంటే రిటర్న్ ఆప్షన్ ఎలాగో మనకి అవైలబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఒకసారి ట్రై చేశాను అనమాట. సో వచ్చిన వెంటనే నాకు చాలా బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరి ఎన్నో బ్యూటిఫుల్ బ్లాగ్స్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ టు అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్క ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అమ్మ పాఠశాల. బాయ్ బాయ్.